मेदक जिला कलेक्ट्रेट के दफ्तर में ग्राम पंचायत सेक्रेटरियों की हड़ताल के आज 8वें दिन के हिस्से के तौर पर खाना खिलाने का प्रोग्राम मुनाकिद किया गया। ज़िले में 331 पंचायत सेक्रेटरीज हैं और उनकी पेशा वाराना मुद्दत 4 साल मुकम्मल हो चुकी है। ग्राम पंचायत सेक्रेटरियों की कम अज़ कम उजरत को बाकायदा बनाने और साथ ही साथ पंचायत सेक्रेटरियों और वेटरनरी की छुट्टियों में 4 महीने का इजाफा करने का उन्होंने मुतालबा किया है। ग्राम पंचायत सेक्रेटरियों ने रियासती वज़ीर आला से दरख्वास्त की कि वेटरनरी छुट्टियों में 6 माह की तौसी करते हुए उनके मसाइल को जल्द अज जल्द हल किया जाए। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। రోజు 8వ రోజు నడుస్తుంది మెదక్ జిల్లాలో మొత్తం 331 మంది జేపీఎస్ లా ఉన్నాము మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయనది ఏమనగా మా యొక్క ప్రొహిబిషన్ పీరియడ్ 4 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి మేము రెగ్యులరైజేషన్ చేయమని అడుగుతున్నాము తర్వాత ఇంకొకటి ఏంటంటే మహిళలకు రెగ్యులరైజేషన్ లేకపోవడం వల్ల మెటర్నిటీ లీవ్స్ 4 మంత్సే ఉన్నాయి దానివల్ల చిన్నపిల్లల్ని తీసుకొని జేపీలకు వెళ్ళడం ఇబ్బందిగా ఉంటుంది మాకు కూడా అందరు మహిళల్లాగా 6 మంత్స్ ఉంటే కొంచెం ఉంటుంది అలాగే చాలామంది మెటర్నిటీ లీవ్ లేకపోవడం వల్ల మా యొక్క తోటి జేపీఎస్లు మరణించడం కూడా జరిగింది కాబట్టి మరి మన ముఖ్యమంత్రి గారు తెలంగాణలోని ఎప్పుడు అయినా చాలా సందర్భాలలో తెలంగాణలోని ఆడపడుచులు కష్టపడద్దు అని చాలా కార్యక్రమాలు ప్రవేశపెట్టిండు మరి మేము కూడా తెలంగాణలోని ఆడపడుచులమే మరి మా యొక్క ఇబ్బందులను మా బాధలను గుర్తించి మాకు వెంటనే రెగ్యులరైజేషన్ చేయాల్సిందిగా కోరుచున్నాం ఈ రోజు 8వ రోజులో భాగంగా మేము వంట వార్పు కార్యక్రమం చేయడం జరుగుతుంది మా ఈ సమావేశిక నుండి మేము ఒకటి కోరుతా ఉన్నాం అయ్యా మేము జూనియర్ పంచాయతీ కార్యదర్శులం మా సమస్యలు మీ దృష్టికి రావాలనే ఉద్దేశంతోనే ఇక్కడ కూర్చున్నాం ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా 2 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది కానీ మాకు మాత్రం నోటిఫికేషన్ ప్రకారం 3 సంవత్సరాలు అన్నారు అయినా పనిచేస్తాం 3 సంవత్సరాల నుంచి జీవన నెంబర్ 26 తీసుకొచ్చి మళ్ళీ మా సంవత్సరానికి ప్రొబేషన్ పీరియడ్ పెంచడం జరిగింది 4 ఏళ్ళు కూడా ఏప్రిల్ 11, 2023 నాటికి మేము ముగించుకున్నాం అయినప్పటికీ మమ్మల్ని రెగ్యులర్ చేయలేరు మేము కలవని మంత్రి లేరు మా రాష్ట్ర నాయకులు కలవని మంత్రి లేరు ప్రతి ఒక్క మంత్రి దగ్గర మేము తిరుగుతూనే ఉన్నాం 2.5 సంవత్సరాల నుంచి మా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం మా వైపు నుంచి ఎక్కడ కూడా అస్యూరెన్స్ ఇచ్చే పరిస్థితి లేదు మమ్మల్ని రెగ్యులర్ చేసే అవకాశం లేకుండా పోయిందనే ఆలోచనతో మేము సభలో దిగడం కానీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మేము మీ బిడ్డలం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయ సాధనలో గ్రామాలని మేము పచ్చదనంతో పెంచి ఉన్నాం పరిశుభ్రంగా మార్చినాం ఈరోజు పల్లెల స్వరూపాన్ని మార్చినాం జాతీయ స్థాయిలో అనేక అవార్డులు తీసుకొచ్చిన పంచాయతీ కార్యదర్శులు ఈరోజు రోడ్డు మీద ఎక్కిరు అవార్డు తీసుకొచ్చిన మాకు అవమానాలు ఎదురవుతా ఉన్నాయి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి మీ కనుసన్నల్లో పనిచేసండి మీ బిడ్డలంగా మేము ఉన్నాం మీ లక్ష్యాలు ఏవైతేనే గ్రామీణ స్థాయిలో మేము తీసుకుపోయినాం మీ ప్రభుత్వానికి సంబంధించిన అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో మేము కీలకంగా ఉన్నాం అటు ప్రభుత్వానికి ఇటు గ్రామ ప్రజలకి మధ్యవర్తిగా వారధిగా మేము ఉన్నాం ప్రతి సమస్యను మా కోణంలో దూరండి మా సమస్యల్ని మీ దృష్టికి రావట్లేదనే ఆలోచనతోనే తప్ప మీకు వ్యతిరేకం కాదు మమ్మల్ని రెగ్యులర్ చేయండి మేము రెగ్యులర్ చేసి ఇంకా బాగా పనిచేస్తాం మీరు మా పైన జాలి చూపండి మా వైపు కర్ర చూపండి మా బిడ్డలందరూ కూడా రోడ్డు మీద ఉన్నారు తండ్రి పిల్లలు ఎత్తుకొని టెంట్ లో కూర్చున్నాం మెటర్నిటీ లీవ్స్ లేవు మాకు కారుణ్య నియామకాలు లేవు మాకు హెల్త్ కార్డ్స్ లేవు వీటన్నిటికీ సర్వరోగ నివారణి జిందా తెలిసి లేక మా అన్ని సమస్యలకి సర్వరోగ నివారణి మా రెగ్యులరైజేషన్ మీరు మాత్రమే చేయగలుగుతారు మీరు ఒక స్పష్టమైన హామీ ఇవ్వండి మా సమస్యలు వినండి మమ్మల్ని పిలిపియండి మా నాయకులతో మాట్లాడండి మా సమస్యలకు మీకు ఏం గర్వ పెడతాం మీ దాకా రానేటువంటి పరిస్థితులు ఉంది కాబట్టి మేము రోడ్డు మీద కూర్చోవాల్సి వచ్చింది కనీసం ఇప్పటికైనా మమ్మల్ని పిలవండి మాతో చర్చలు జరపండి మమ్మల్ని రెగ్యులర్ చేయండి అని ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను ధన్యవాదాలు